ఉప ఎన్నికలు తప్పవు. ఏ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పక్క, ఆ ఎమ్మెల్యేలపై పార్టీ మారినోళ్లకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తాం. త్వరలోనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాం. సో సుప్రీంకోర్టు తీర్పులతో పాటు న్యాయ కోవిధులు రాజ్యాంగ నిలువును, అంటే నిపుణులు చెబుతున్న సూచనలు సలహాల మేరకు న్యాయ పోరాటం కొనసాగిస్తామని కేసీఆర్ చెప్పారు. అయితే మనకి తెలంగాణలో చూసుకున్నట్లయితే నెల రోజుల్లో పార్టీ మారిన అందరినీ కూడా అనర్హత వేటుపై పడే విధంగా చేస్తామని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చా తప్పవని పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామని, ఒకవైపు జాతీయ స్థాయిలో పార్టీ ఫిరాయింపులపై సర్దొక్కడ శుద్ధ పూన ముచ్చట్లు చెబుతూ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని కేటీఆర్ అయితే అన్నారు. సో ఏది ఏమైనా మొత్తం మీద తెలంగాణలో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు, అంటే ఉప అసెంబ్లీ ఎన్నికలు అయితే ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పేసి వీరైతే తెలియజేస్తూ ఉన్నారన్నమాట. సో దీన్ని బట్టి మనం చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది తెలంగాణలో వీరందరినీ కూడా ఎవరైతే పార్టీ మారో వారందరినీ కూడా పార్టీ ఫిరాయింపుల చట్టం ద్వారా రాజీనామా చేయించడానికి, ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు పెట్టడానికి అయితే సిద్ధమవుతున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి.